మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం చతుర్థి సాయంత్రం పంచమి తిథి సోమవారం. ఈరోజు మనమంతా ఓం ఉమామహేశ్వర్యై నమః అని జపించాలి. పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేందుకు, తెలియని కోపతాపాలు దూరమయ్యేందుకు ఈరోజు మనం ఈ నామాన్ని జపించాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రాప్తికి, సంతాన ప్రాప్తికి, అనారోగ్య సమస్యల నుండి విముక్తికి రేపు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో 6 ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఆలయానికి వెళ్లే వీలు లేనివారు ఇంట్లోనే పూజించవచ్చు. ఇలా ఆచరించడం వల్ల పూర్వీకుల శాపాలు సైతం దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. బియ్యపిండిని నానబెట్టి ఇడ్లీలు చేసుకుని తినడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు, కానీ అందులో మినుములను నానబెట్టి కలపడం వల్ల ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. పైగా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని తీసి ఉడకబెట్టి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఇడ్లీలను కేవలం బియ్యపిండితో చేసుకుని తింటే ఎటువంటి నష్టము ఉండదు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రగతికి, ఉద్యోగంలో బదిలీలకై ఈరోజు సాయంత్రం బియ్యపిండిలో పాలను కలిపి 2 ప్రమిదలు చేసి వాటిలో గురుదైవం ముందు దీపారాధన చేయాలి. గురుపాదుకా స్తోత్రాన్ని కానీ దత్త చాలీసాను కానీ పారాయణ చేసి పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడొకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడొకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406827626, 22.